ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. 58 ఏళ్ళ నాటి నిషేధం ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతున్న ఆర్ఎస్ఎస్కు ఇది మోదీ కానుకగా చూడాలా? ప్రతిపక్షాల ఆగ్రహం సహేతుకమైన అంటే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్లో పాల్గొనకూడదు, నిషేధము ఉన్నా లేకపోయినా పాల్గొనే వాళ్ళు పాల్గొంటారు, ఎవడు ఆపలేదు దాన్ని. ఇది ఇప్పుడు ఉదాహరణకు ఇన్నేళ్ళుగా ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనొద్దు అని ఉంది, కానీ ఆర్ఎస్ఎస్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి పాల్గొని ఉంటే ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? ఆర్ఎస్ఎస్లో సభ్యుడు కాకపోయినా కూడా ఆర్ఎస్ఎస్ మీటింగ్లో పోవచ్చు, పోకూడదు నేను లేదు కదా. సో ఇప్పుడు ఉదాహరణకు నాకు ఈ మధ్య కాదు కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ మీటింగ్లో నేను కూడా వెళ్ళి మాట్లాడాను. కరీంనగర్లో స్వదేశీ మాల ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ స్వదేశీ మేళా పెడితే నేనే దాన్ని ఇనాగ్రేట్ చేశాను వెళ్ళి. సో అందువల్ల ఎవరైనా ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళచ్చు, ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉండకూడదా ఉండొచ్చా అని. సో ఆర్ఎస్ఎస్లో మీటింగ్లకు వెళ్ళినంత మాత్రాన ఏ చట్టము దానిపైన చర్య తీసుకోమని చెప్పదు కదా. ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు, ఓ లోకల్ అధికారిని పిలుస్తారు, లోకల్ అధికారి వెళ్ళి ఆ రక్తదాన శిబిరాన్ని ఇనాగ్రేట్ చేశారనుకోండి, ఆయన చట్టరీత్యా చర్య ఏమైనా తీసుకోగలుగుతారా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ కాదు కదా. సిపిఐ మావోయిస్టు చేస్తే నువ్వు వెళ్తే నిషేధిత సంస్థ. అందువల్ల ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నాడా అంటే ఉండవచ్చు, అది నీకు నాకు తెలుస్తుందా? సో అందువల్ల ఈ నిషేధం ఉన్నప్పుడు నిషేధం లేనప్పుడు ఇట్ మేడ్ నో డిఫరెన్స్ అంటలేదు. బట్ ఎప్పుడే ఎందుకు నిషేధం ఎత్తివేశారు? ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది. ఆర్ఎస్ఎస్పై నిషేధం ఎప్పటి నుంచి? 1966 నుంచి అనుకుంటారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక పార్లమెంట్ దగ్గర ఒక జరిగిన ప్రదర్శన, అది హింసాయుతమై పోలీస్ కాల్పుల్లో 7 చనిపోయినట్టు గుర్తున్నాను. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆర్ఎస్ఎస్ పైన ఈ రకమైన ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే సెంట్రల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ఏం చెప్తాయంటే, ఏ రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉద్యోగి ఉండకూడదు, అధికారి ఉండకూడదు. ఎందుకంటే వారు ప్రజలందరితో కూడా వ్యవహారం చెప్పాలి, న్యూట్రాలిటీ ఉండాలి. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పొలిటికల్ పార్టీ సభ్యుడు అనుకోండి, ఇప్పుడు సభ్యుడు కాకపోతేనే మనకు ఇన్సిడెంట్లు చూస్తున్నాం కదా, ఫలానా పార్టీకి అనుకూలంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని. రేపు అతను సభ్యుడే అనుకోండి, అతని పట్ల మిగతా పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు? అందువల్ల అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా పొలిటికల్ న్యూట్రాలిటీ ఉండాలి అన్నది సెంట్రల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్. సో ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ఎంటిటీ అవుతుందా లేదా అనే ఆ దగ్గరే ఈ చర్చ అంతా. మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్ పైన ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకూడదన్న నిషేధము ఉన్నా కూడా మరి దాన్ని వాజ్పేయి ప్రభుత్వం ఎందుకు ఎత్తివేయలేదు? వాజ్పేయి ప్రభుత్వం అంటే సంకీర్ణ ప్రభుత్వం, పోనీ మిత్రపక్షాలు ఒప్పుకుంటే తప్ప చేయలేదు. కానీ అసలు ఆ ప్రతిపాదన కూడా వాజ్పేయి ప్రభుత్వం చేయలేదు, ఏ మిత్రపక్షం అభ్యంతరం చెప్పలేదు. నరేంద్ర మోడీకి అయితే పూర్తి మెజార్టీ వచ్చింది కదా 2014 నుంచి. సో ఆర్ఎస్ఎస్ ఎజెండా అయిన రామాలయాన్ని పూర్తి చేశారు, ఆర్ఎస్ఎస్ ఎజెండా అయిన Article 370 రద్దు చేశారు, ఆర్ఎస్ఎస్ ఎజెండా అయిన 3 తలాక్ రద్దు చేశారు, ఉమ్మడి పౌరస్మృతి రాష్ట్రాల్లో అమలు కావడం మొదలైంది. మరి ఇక ఆర్ఎస్ఎస్లో చేరకూడదు ప్రభుత్వ ఉద్యోగుల నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలి? ఈ 10 ఏళ్ళుగా ఎందుకు ఎత్తివేయలేదు అంటే అది ఆర్ఎస్ఎస్కు ఏ రకమైన ప్రాక్టికల్ ఇబ్బంది తీరే, తెచ్చుంటే ఎప్పుడో ఎత్తివేసేవాళ్ళు. ఆర్ఎస్ఎస్కు తేలేదు, ఆర్ఎస్ఎస్తో సంబంధాలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ నిషేధం ఉన్నదని కానీ ఇది ఒక అడ్డంకిగా వాళ్ళు ఎన్నడూ భావించలేదు కనుక అది దానిపైన ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు మరి మోడీ చేస్తున్నాడు అంటే అందరికీ తెలుసు, క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య, మోడీకి మధ్య గ్యాప్ అనేది క్లియర్గా కనబడుతోంది కదా. ఇది ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో, ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రిక ఆర్గనైజర్లో ఆర్ఎస్ఎస్ మేధావైన రతన్ శారదా ఓపెన్గా ఈ ఎన్నికల ఫలితాలకు ఏంటి కారణాలను రాసిన వ్యాసం చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అలాగే సాక్షాత్తు మోహన్ భగవతి అన్నాడు కదా, నేనే అన్ని చేశాను అనే భావన స్వయం సేవకులకు ఉండకూడదు, స్వయం సేవకులకు హ్యూమిలిటీ ఉండాలి అని. ప్రతిపక్షం అనేది శత్రువు కాదు అన్నాడు. ఇవన్నీ ఎవరికి పాఠాలు? ఇది ఏ కామన్ మ్యాన్ కామన్ సెన్స్, కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించినా అది మోడీకే పాఠాలు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రతిపక్షాలను శత్రువుగా చూడకూడదు, మీరు నేనే అన్నీ చేశాను, నా చుట్టే అన్నీ జరుగుతాయనే భావన కరెక్ట్ కాదు,
ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇది ఏమ్డెట్ మోడీ అని. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ మహారాష్ట్రలో ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీని ఎన్డీఏలో చేర్చుకోవడం పట్ల ఆర్ఎస్ఎస్ శ్రేణులు అంగీకరించలేదు, అసలు క్యాంపెయిన్ కూడా వాళ్ళకి చేయలేదు అని నేను చెప్పడం కాదు, ఆర్గనైజర్ పత్రికలో రతన్ శారద రాశాడు. సో ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా క్షేత్రస్థాయిలో యోగి ప్రభుత్వ వ్యవహార సరళి నచ్చని ఆర్ఎస్ఎస్ వారు సరిగా వ్యవహరించలేదు బీజేపీ పట్టుతో అంటారు, అది కూడా బీజేపీ ఓటమికి కారణం అని. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి కనుక అందుకే మళ్ళీ ఒకసారి ఆర్ఎస్ఎస్కు తాను విధేయున్నే, ఆర్ఎస్ఎస్కు తన ఇననుకుంటా ఉంటాను, ఆ మధ్య జేపీ నడ్డా అన్న స్టేట్మెంట్ కూడా పెద్ద వివాదమైంది. అఫ్కోర్స్ ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నాడు వేరు విషయం. ఆర్ఎస్ఎస్ హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు, ఇప్పుడు బీజేపీ సొంతగానే వ్యవహరిస్తుంది అన్న దానికి భిన్న భాష్యాలు కూడా వచ్చాయి. ఒక భాష్యం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో పుట్టినటువంటి బీజేపీ ఇప్పుడు ఇండిపెండెంట్గా తన కాళ్ళపైన తాను నిలబడగలిగే సత్తాను తెచ్చుకుంది అని మీనింగు. ఇంకో మీనింగ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ అవసరమే లేదు బీజేపీ కనుక. ఈ రెండు రకాల భాష్యాలు వచ్చాయి. ఇవన్నీ జరిగాక మోడీ వ్యవహార సరళి మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే అద్వానీ జోషీల దగ్గరికి వెళ్ళాడు. అందుకే మీకు గమనించండి, మంత్రి పదవులు కూడా చూడండి, మీకు ఉదాహరణ తెలుగు రాష్ట్రాల మంత్రి పదవులే ఎవరికి వచ్చాయి, అందరూ ఊహించారు పురంధేశ్వరికో సీఎం రమేష్కో వస్తాయని. శ్రీనివాస వర్మకు వస్తాయని ఎవరు ఊహించారు? ఎందుకు వచ్చింది శ్రీనివాస వర్మ? దట్ ఈస్ వాట్ ద ఆర్ఎస్ఎస్ ఈస్. ఒక్కసారి ఆర్ఎస్ఎస్ ప్రివేల్ అయితే ఏం జరుగుతుందో దానికి ఉదాహరణ కదా. అలాగే మీకు ఇక్కడ ఈటల రాజేందర్ రాలే, మీరు గమనించండి, ఇక్కడ కిషన్ రెడ్డికి వచ్చింది, బండి సంజయ్కి వచ్చింది, ఏంటి దాని ఇండికేషను? ఆర్ఎస్ఎస్ ప్రివేల్డ్, క్లియర్ ఇండికేషన్. ఆర్ఎస్ఎస్ ప్రివేల్ కాకపోతే ఈటల రాజేందర్ వచ్చేవాడు. ఇప్పుడు మీకు రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇంకా ఈటల రాజేందర్ నియామకం ఎందుకు జరుగుతలేదు? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం జరగడం లేదు. ఎందుకు? ఆర్ఎస్ఎస్ ప్రివేలింగ్, ఆర్ఎస్ఎస్ ప్రివేల్ అవుతుంది కనుక ఈటల రాజేందర్ రావడం లేదు. బీజేపీయే ప్రివేల్ అయితే అమిత్ షా ఈటల రాజేందర్కి అనుకూలం. ఈటల రాజేందర్ ఎప్పుడో ప్రెసిడెంట్ అయ్యేటాడు, స్టేట్ ప్రెసిడెంట్. కానీ ఆర్ఎస్ఎస్ అభ్యంతరం చెప్తోంది అన్నది కదా సమాచారం. ఆర్ఎస్ఎస్ అభ్యంతరం చెప్పడం వల్లనే రాజేందర్ అవుతలేదు. ఆర్ఎస్ఎస్ కన్విన్స్ చేసే అపాయింట్ చేయాలి, లేదా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు అపాయింట్ చేయకూడదు. రెండే రెండు పద్ధతులు. సో అందుకే ప్రాసెస్ లేట్ అవుతుంది. మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడో నియమించాలి, ఎందుకు నియమిస్తలేరు? సో అందువల్ల ఆర్ఎస్ఎస్ అసెప్ట్ చేసుకోవడం మొదలైంది. ఎందుకంటే మోడీకైనా అర్థం కావాల్సింది, ఆర్ఎస్ఎస్ శ్రేణుల కృషి లేకుండా, ఆర్ఎస్ఎస్ శ్రేణుల త్యాగాలు లేకుండా, ఆర్ఎస్ఎస్ శ్రేణుల కష్టాలు లేకుండా, వాళ్ళ చెమట రక్తం ధారపోయకుండా బీజేపీ ఈ స్థాయికి రాలేదు. సో అది మోడీకి అర్థం కావాలి. ఎంత నువ్వు పెద్ద నాయకుడైనా కన్నతల్లి లాంటిది ఆర్ఎస్ఎస్ వారికి. సో ఆర్ఎస్ఎస్ వల్లనే బీజేపీ వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. ప్రధానమంత్రులుగా, కేబినెట్ మంత్రులుగా, గవర్నర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మీరు ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారంటే ఏ రకమైన అంగులు లేకుండా, ఏ రకమైన పదవులు కోరుకోకుండా, కేవలం వారు నమ్మిన హిందుత్వకు కట్టుబడి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు గ్రౌండ్ మీద పనిచేస్తున్నారు కనుకనే మీకు ఈ వెలుగు, ఈ దేదీప్యమానం అంతా. అది మర్చిపోయి మేమే మా తీసుమార్కాలం అనుకుంటుంది ఇట్లా. సో ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ ఉందా? కానీ అందువల్ల ఇది మోడీకి అర్థమైంది. ఇది అర్థమైంది కనుకనే బహుశా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మరి ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయవచ్చా? ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ కాదు, అది సోషో కల్చరల్ వింగ్, అందుకొరకు పాల్గొనవచ్చు అనేది ఆర్ఎస్ఎస్ వాదన, బీజేపీ వాదన. కానీ అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ రూపమే భారతీయ జనతా పార్టీ. ఇలా బీజేపీలు ఉన్న వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు గారా? ఇలా బీజేపీలో ఆర్గనైజేషనల్గా కూడా ఆర్ఎస్ఎస్ లింక్ ఉంటుంది. ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ అని ఒక పదం ఉంటుంది, అందులో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ రిప్రజెంటెడ్ పర్సనే ఉంటాడు. ఇప్పుడు బిఎల్ సంతోష్ ఇది ఆర్ఎస్ఎస్ నామినీ ఇంది ఇన్ ద పార్టీ. సో మన దగ్గర కూడా మంత్రి శ్రీనివాసన్ అండి ఇప్పుడు చండీగఢ్కి వెళ్ళారు. సో ఎప్పుడు కూడా ఒక ఆర్ఎస్ఎస్ నుంచి సంఘటన మంత్రి అని ఉంటారు, ఆ సంఘటన కార్యదర్శి అంటారు. సంఘటన కార్యదర్శి చెప్పే ఆదేశాలు లేకుండా ఏదీ జరగదు. ఈవెన్ ఒక కేంద్ర మంత్రి పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్న సంఘటన కార్యదర్శి కనుక వద్దంటే ఆ పక్క పెట్టాల్సిందే. అది ఆర్ఎస్ఎస్ యొక్క లింక్. ఇది అందరికీ తెలుసు కదా. ఆర్ఎస్ఎస్ సంస్థలైన ఏబీవీపీ నుంచి పనిచేసిన వాళ్ళే కాదా ఇప్పుడున్న లీడర్లంతా. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి ప్రొడక్ట్ కాకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బండి సంజయ్ నుంచి మొదలుకొని మోడీ వరకు
అందువల్ల ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ కాదు అంటే ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా ఆర్ఎస్ఎస్ తరఫున ఎన్నికల్లో కంటెస్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ కొన్ని లో అన్ని పార్టీల వాళ్ళు ఆర్ఎస్ఎస్లో పనిచేసే ఇతర పార్టీలు కూడా పనిచేయచ్చు. ఎందుకంటే అది ఎక్కడైనా ఏ సంఘంలోనే అవుతుంది. ఇప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఇలా వివిధ పార్టీల్లో లేరా? కానీ ఫండమెంటల్గా ఆర్ఎస్ఎస్ నాన్ పొలిటికల్ అనేది వాళ్ళు చెప్పుకుంటున్న అంశమే తప్ప అది నిజం కాదు. అందరికీ తెలుసు ఆర్ఎస్ఎస్ రాజకీయ భావజాలమే బీజేపీ. సో ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు. మరి అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం అంటే రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా సభ్యుడిగా ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా సభ్యుడిగా ఉండొచ్చా? సెంట్రల్ కండక్ట్ సర్వీస్ అవి అంగీకరించాం. అందరికీ ఒకటే రూల్ ఉండాలి తప్ప ఇంకో రూల్ కాదు. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, నేనున్నా, నాకు ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ప్రభుత్వం, మేము ప్రభుత్వం కాదు, విశ్వవిద్యాలయాలు గవర్నమెంట్ కాదు, కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి ఈ కండిషన్స్ వర్తిస్తాయి. వర్తించకపోతే ఎవరికి వర్తించకూడదు. ఓకే, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా ఏ పార్టీలో అయినా ఉండవచ్చు అని చేయండి. కానీ ఆర్ఎస్ఎస్లో ఉండడం బీజేపీలో ఉన్నట్లు కాదు అనే కారణం చెప్పి టెక్నికాలిటీలో ఆ నిషేధం లేదు అనడం, నిషేధం అని అనరు దాన్ని, ఆ రిస్ట్రిక్షన్ కండక్ట్ రూల్స్ యొక్క కండిషన్ అది. సో అది నిషేధం అన్న పదం పెద్ద పదం కాదు. ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ కాదు కదా. ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ కానప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు వెళ్ళడం తప్పు కాదు. కానీ ప్రభుత్వ ఉద్యోగి, ఇప్పుడు ఉదాహరణకు త్రిపురలో ఒక ర్యాలీకి, ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండ్ అయితే అతను సస్పెండ్ చేస్తే కోర్టు తీర్పిచ్చింది. ర్యాలీకి అటెండ్ కావడం అనేది తప్పు కాదు అని. అందువల్ల ఆర్ఎస్ఎస్ నిర్వహించే కార్యకలాపాలలో ఎవరైనా పాల్గొన్నారు, ఆర్ఎస్ఎస్ ఏ సంఘం నిర్వహించదు తప్పు కాదు. ఓకే, ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉండాలి అన్నప్పుడు కండక్ట్ రూల్స్ అంగీకరించవు. కండక్ట్ రూల్స్ ఆర్ఎస్ఎస్లో సభ్యుడు కావాలనే కాదు, కాంగ్రెస్లో సభ్యత్వాన్ని అంగీకరించవు, సిపిఎంలో సభ్యత్వాన్ని కూడా అంగీకరించవు కదా. కానీ నేను ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు కనుక ఆర్ఎస్ఎస్లో ఉండొచ్చు అంటే ఆర్ఎస్ఎస్లో ఉండడం అంటే బీజేపీలో ఉండడమే. ఆ రూల్ అంటూ ఉంటే అందరికీ ఉండాలి, రూల్ అంటూ ఉండకపోతే అందరికీ ఉండకూడదు. ఓకే.